नमस्ते जीके मीडिया न्यूज़ के स्वागत केंद्र राष्ट्र ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడం లక్ష్యంగా పని చేస్తున్నాయని అన్నారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సంజయ్ యాదవ్ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి, కంటెస్ట్ ఎమ్మెల్యే జ్ఞానేశ్వర్, ముదిరాజ్ ఎస్సీఎస్ఎల్ ఉపాధ్యక్షులు జలపల్లి నరేంద్ర పాల్గొన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే టార్గెట్గా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవన పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ కరెంట్ ధరలు తగ్గించి డిమాండ్ చేశారు. ఊకినట్టు చేసి ఫోటో లీగ మనకు పంపించింది కనిపిస్తుందా? దాని పేరు మీద సెస్ హౌసింగ్ చేసింది మన దగ్గర. ఇప్పటికీ మనం కడుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారు చాలా గొప్ప చెప్తారు, ఎందుకంటే మీకు అందరు తెలవాలని చెప్తున్నా. మీకు ఇప్పుడు వినిపిస్తుందా? బేటీ పడావు నై బచావు నై గమ్మత్ ఏంటంటే 2000 ఇస్తే ఆ నివేదికలు ఏమిచ్చారంటే మొత్తం ఈ 4-5 సంవత్సరాల కాలంలో మన బడ్జెట్ వచ్చి 155 లక్షల కోట్లు మనం బడ్జెట్ పెట్టాం. దేశవ్యాప్తంగా పెడితే కేవలం బేటీ బచావో బేటీ పడావో ఇంత గొప్ప చెప్పినారు కదా, దానికి 633 కోట్లు పెట్టి చూడండి ఎంత దుర్మార్గమో. మన ప్రజల సొమ్మును ఎట్లా దోషిస్తున్నారో, మన రక్తాన్ని ఎట్లా పీల్చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. 633 కోట్లు పెడితే 155 లక్షల కోట్ల బడ్జెట్ లో 633 కోట్లు అంటే అసలు ఏకానంత కాదది. దాంట్లో కూడా 75% ప్రచారానికి వాడి అంటే 485 కోట్లు మోడీ గారు బొమ్మ, దాని పక్కకు చిన్నపిల్లల బొమ్మలు వేసి ప్రచారానికి వాడి అంటే వాళ్ళు వాడింది 200 కోట్లు కూడా లేదు. అంత దుర్మార్గంగా ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఏ పెట్రోల్ బంకైనా పోండి, పెద్ద స్టైల్ గా నిలబడి ఉంటాడు. ఎందుకు నిలబడి నాకు ఇప్పుడు అర్థం కాలే. గ్యాస్ సిలిండర్ బొమ్మ ఉంటది, ఏం రేట్ అండి? ఇక్కడ ఉన్నటువంటి మా సులోచనమ్మను ఎవరినో ఒకరిని అడగండి, మన ఇంటికి పోగానే మన అయిపోయింది ఆ సిలిండర్ అన్న కానీ గుండె జల్లు అంటుంది. నెలకోటో 2 నెలల కోటో లేకుంటే 15 నెలల కోటో మన ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయితే నెల నెలకు ఎంత ఖర్చు పెరిగిపోయింది? ఇవన్నీ ఆలోచన లేదు. రాబట్ ఏమన్నాడు? రాముడు ఏడ పుట్టిండు. రహీం నాడ్ ఏమన్నాడు? ఏంది వాట్ ఈస్ దాస్ దిస్ ఇస్ న్యూ సెన్స్ థింగ్స్ ఎవరేమంటే. నేను భగవద్గీత నమ్ముతా, ఇంకొక ఆయన బైబిల్ నమ్ముతాడు, ఇంకొక ఆయన ద్రోహి అంటారు. నేను రాజ్యాంగాన్ని పక్కకు పెడితే నేను ద్రోహినైతా, నేను రాజ్యాంగానికి అనుకూలంగా లేకపోతే ద్రోహినైతా. ఈ దేశంలో రాజ్యాంగాన్ని మించినటువంటి మరొకటి లేదు. అది మర్చిపోకని మనవి చేస్తూ అందరు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఉన్నారు, వీళ్ళందరి యువకులందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రహీం రామ్ రాబర్ట్ ఎవరైనా కానివ్వండి, భారతీయుడైతే మనం గౌరవిద్దాం, భారతీయతను గౌరవిద్దాం, సంప్రదాయాలను గౌరవిద్దాం. ఎవరు సంప్రదాయాలు ఇవ్వరు? ఇంతకుముందు ఆజా వస్తుంటే అందరం కాదుకున్నాం, అదొక గౌరవం కోసం ఆగినం అంతే తప్ప ఎవరిని అగౌరవపరచాల్సినటువంటి అవసరం లేదు. మనం అందరం భారతీయులుగా ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేతలు చేసినా ఈ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే దేశభక్తి అనిపిస్తుంది తప్ప ఇక్కడ ఉన్న కులాన్ని మతాన్ని వర్గాన్ని వర్ణాన్ని అలకలనం చేసేటువంటి ప్రక్రియ మనకి ఈ దేశానికి అవసరం లేదు. తిండి పెట్టదు, కూడు పెట్టదు, గుడ్డు పెట్టదు, సంసారం ఉండదు. అందరం రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. శోభాయాత్ర పేరు మీద ఒకరు, ఇంకో మతం యాత్ర పేరు మీద ఒకరు ఈ రకమైనటువంటి చిచ్చులు పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తన మూల సూత్రం ఇది. ఈ మూల సూత్రం ఏంటంటే కలిసి ఆనందంగా జీవితం గడపాలనేటువంటి మూల సూత్రాన్ని భారత రాజ్యాంగం మనకు ఏది ఇస్తుందో దాన్ని గౌరవిస్తూ బ్రతకదే కాంగ్రెస్ పార్టీ. అందుకే దయచేసి సోదరులారా,
ఆవేశాలు పోకండి, క్షణికావేశం చెందకండి. ఈ రోజు రకరకాలుగా మనం విమర్శిస్తూ ఉంటారు, దేవుని పేరు మీద చెప్తారు, వారట్లన్నారంటారు, వీడిట్లన్నారంటారు, అవన్నీ అసంబద్ధమైనవే, అవసరం లేదు. మన ఎప్పుడు మన బ్రతుకు తెరువు, మనం ఎట్లా బతకాలి, ఎట్లా పెరగాలి, ఎట్లా ఎదగాలి, ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే మనం, మన కుటుంబం, మన దేశం, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఈ దుర్మార్గులు ఎట్లా ఒక నెల, నెల 15 రోజులు, 2 నెలల మనం కూడా ఫ్రంట్ లైన్ వచ్చి బాగా పనిచేస్తూనే ఉంటాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిగా పనిచేయాలని కోరుతూ, జ్ఞానేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా మేము సైనికులుగా పనిచేసి ఈ రాజేంద్ర నగర్ లో జెండా ఎగరవేస్తాం. అదే ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. చాలా విషయాలు మాట్లాడారు చాలా మంది, గ్యాస్ ధరలు, అదే విధంగా వారి రైతులు, ఇవన్నీ కూడా వారు మాట్లాడారు కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించను. కానీ ఏది ఏం జరిగినా రాజేంద్ర నగర్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చాలా కృతనిశ్చయంతో అందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏది ఏం జరిగినా ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతున్నాం. మంత్రాలు, అధికార దోపిడీ, అధికారంతో అంచివేతలు ఏది చేసినా మేమందరం సమైక్యంగా ఉండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా చాలా మంది ఎన్ని పనులున్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వెండి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం ఉంటుందా మనకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా వరి రైతులను ఆదుకొని రైతులను ఆపదల నుంచి గడ్డెక్కించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని 2 ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, పెంచినను డీజిల్ పెట్రోల్ ధరను విపరీతంగా పెంచేశారు. మీకు ఒక్క నిమిషం ఒక మాట చెప్తా, చాలా మంది నూనె ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది అంటున్నారు, అగ్గిపెట్ట ధర కూడా పెరిగింది. తమిళనాడు రాష్ట్రంలో అగ్గిపెట్టలు తయారైంది, 5 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అంటే అగ్గిపెట్ట ఇండస్ట్రీ, 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి అగ్గిపెట్ట ఇండస్ట్రీలో 75 పైసలు పావుల నుంచి 75 రూపాయి వరకు ఉండేవి, ఈరోజు 2 రూపాయలు సమ్మె చేస్తా ఉన్నారు. దానికి వాటాడే 11 రకాల పుల్ల గాని, అంత బాసరం గాని, ఇంకేదో ఇంకేదో డబ్బా, అడ్డ డబ్బా అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అన్నిటికీ రేటు పెరిగిపోయి ఈరోజు 5 లక్షల మంది రోడ్డు మీద పడ్డే ప్రమాదం ఉంది. పెట్రోలు, డీజిల్ వీటి ధరలు పెంచడం వల్ల చివరికి నిత్యావసర వస్తువైన సిగరెట్ తాగినా ఏది ముట్టించినా అవసరం పడేటువంటి అగ్గిపెట్టే దాని రేటు కూడా పెరిగిందంటే ఒక